Hi dear aspirants, welcome to Mahipal Reddy's GK House. So manam last class lo intaka mundu jariginatvanti exams ki sambandhinchina previous papers discuss cheyadam jarugutundi biology ki sambandhinchi general science lo as a part biological science ki sambandhinchinatvanti previous questions different types of examination lo vachina questions ni manam continue cheyadam jarugutundi so danlo bhaganga manam ee session lo మానవుడి అంతఃస్రావిక వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ సో దాంతోపాటుగా మిగతా కొన్ని సిస్టమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకు ముందు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, గ్రూప్ 4 యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి సివిల్స్ అండ్ ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ని మనం లాస్ట్ క్లాస్లో అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా సో మానవుడి అంతఃస్రావిక వ్యవస్థకు సంబంధించి ఇంతకు ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ రావడం జరిగిందో ఒకసారి చూద్దాం. సో అంతఃస్రావిక వ్యవస్థని మనం ఎండోక్రైనిక్ సిస్టమ్ అని ఇంగ్లీష్లో ఆ పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. జనరల్గా అంతఃస్రావిక వ్యవస్థ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎండోక్రైనాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. మన అంతఃస్రావిక వ్యవస్థ మనలో సమన్వయాన్ని ఏర్పరిచేటువంటి ఒక వ్యవస్థ. సో మన బాడీలో సమన్వయం, కోరిలేషన్, కోఆర్డినేషన్ని ఏర్పరిచేటువంటి ఒక వ్యవస్థ. ఈ అంతఃస్రావిక వ్యవస్థలో వినాల గ్రంథులు అనేటువంటి నిర్మాణాలు కొన్ని రకాల హార్మోన్స్ని మన బాడీలో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఇలా వేరువేరు శరీరంలోని వేరువేరు ప్రాంతాలలో ఉండేటువంటి గ్రంథులు ఆయా ప్రాంతాలలో హార్మోన్స్ని ఉత్పత్తి చేయడం, అలాంటి హార్మోన్స్ అన్నీ కూడా రక్తం ద్వారా మన శరీరంలోని వివిధ అవయవాలకి చేరి ఆ అవయవాలని సమన్వయపరచడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది అంతఃస్రావిక వ్యవస్థలో ఉండే గ్రంథులు, ఆ గ్రంథులు ఉత్పత్తి చేసేటువంటి రసాయన రాయబారులైనటువంటి హార్మోన్స్, అవి చేసేటువంటి విధానం. సో దీనిలో భాగంగా ఇంతకుముందు మనకి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది, అదేంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది అని అడగడం జరిగింది. ఓకేనా? సో ఈ క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏది అని అడగడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఆప్షన్ బి అడ్రినల్ గ్రంథి, ఆప్షన్ సి ప్యాంక్రియస్ అండ్ ఆప్షన్ డి ఓవరీ అని అడగడం జరిగింది. సో జనరల్గా మన శరీరంలో ఉండేటువంటి గ్రంథులు రెండు రకాలు, ఒకటి అంతఃస్రావిక గ్రంథులు, మరొకటి బహిస్రావిక గ్రంథులు. ఒకటేమో అంతఃస్రావిక గ్రంథులు, మరొకటేమో బహిస్రావిక గ్రంథులు. సో అంతఃస్రావిక గ్రంథులన్నీ అంతఃస్రావిక వ్యవస్థతో సంబంధాన్ని కలిగి ఉండి హార్మోన్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక బహిస్రావిక గ్రంథులు జీర్ణ వ్యవస్థతో సంబంధాన్ని కలిగి ఉండి జీర్ణ రసాలని, ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఉంటే ఏ గ్రంథి అయినా అయితే బహిస్రావిక గ్రంథిగా ఉంటుంది లేదా అంతఃస్రావిక గ్రంథిగా ఉంటుంది. కానీ మన శరీరంలో ఉండేటువంటి ఒకే ఒక గ్రంథి అటు బహిస్రావిక గ్రంథి మాదిరిగా, ఇటు అంతఃస్రావిక గ్రంథి మాదిరిగా రెండు రకాలుగా వ్యవహరించేటువంటి గ్రంథి ఒకటి ఉంది, అదే ప్యాంక్రియస్ లేదా క్లోమం. ప్యాంక్రియస్ లేదా క్లోమం గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ ఏ పీయూష గ్రంథి, ఇది ఒక అంతఃస్రావిక గ్రంథి మాత్రమే, ఇది బహిస్రావిక గ్రంథి కాదు. ఆప్షన్ బి అడ్రినల్ గ్రంథి, ఇది కూడా అంతఃస్రావిక గ్రంథే అండ్ బహిస్రావిక గ్రంథి కాదు. కానీ ప్యాంక్రియస్ లేదా క్లోమం, చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్, పైన రెండు పదాలనేమో తెలుగులో, కింది రెండు పదాలేమో ఆప్షన్స్నేమో ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంగ్లీష్ పదాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్యాంక్రియస్ని మనం తెలుగులో క్లోమం అని పిలుస్తున్నాం. మానవుడి శరీరంలో ఉన్న ఏకైక మిశ్రమ గ్రంథి క్లోమం అండ్ అదేవిధంగా ఓవరీ. సో వాటిని మనం అండాలని పిలుస్తాం. సో అండాలకి దీనికి సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ ఏంటి, మానవుడి శరీరంలో ఉండే మాస్టర్ గ్లాండ్. సో జనరల్గా మానవుడి అంతఃస్రావిక వ్యవస్థలో మనకు చాలా రకాల గ్రంథులు ఉన్నాయి, మన క్లాసెస్లో చెప్పినామండి. సో అవే పీయూష గ్రంథి అండ్ అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అడ్రినల్ గ్రంథి,
థైమస్ గ్రంథి ఇలా చాలా రకాల గ్రంథులు ఉన్నాయి. దానిలో ఏ గ్రంథిని మనం మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తామట, ఓకేనా? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ బి అడ్రినల్, ఆప్షన్ సి థైరాయిడ్, ఆప్షన్ డి ప్యాంక్రియస్. చూడండి, మళ్ళీ ప్యాంక్రియస్ అనే పదాన్ని వాడడం జరిగింది. ఓకే, రైట్. సో మానవుడి శరీరంలో మాస్టర్ గ్లాండ్గా, మానవుడి శరీరంలో మాస్టర్ గ్లాండ్గా పిలువబడేటువంటి గ్రంథి, మానవుడి శరీరంలో కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్గా పిలువబడేటువంటి గ్రంథి, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్గా మానవుడి శరీరంలో ప్రధాన గ్రంథిగా పిలువబడేది, మానవుడి శరీరంలో మాస్టర్ గ్లాండ్గా పిలువబడేది ఏది అని అంటే పిట్యూటరీ గ్రంథి. ఏదమ్మా? పిట్యూటరీ గ్రంథి. ఈ పిట్యూటరీ గ్రంథిని మనం తెలుగులో పీయూష గ్రంథి అని పిలుస్తాం, ఓకేనా? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి సి డి అనేవి రాంగ్ ఆన్సర్స్గా గుర్తుపెట్టుకోండి, ఓకే? సో మరి ఎందుకు ఈ పీయూష గ్రంథిని లేదా పిట్యూటరీ గ్రంథిని మనం మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం? సో మానవుడి శరీరంలో ముఖ్యంగా అంతఃస్రావిక వ్యవస్థలో ఉండేటువంటి అన్ని రకాల గ్రంథులకి సంబంధించినటువంటి చర్యలని ఇది ఒకటే నియంత్రిస్తుంది. అంటే అవటు గ్రంథి చేసే పనిని, పార్శ్వ అవటు గ్రంథి చేసే పనిని, అడ్రినల్ గ్రంథి చేసే పనిని, థైమస్ గ్రంథి చేసే పనిని, క్లోమ గ్రంథి చేసే పనిని, అన్ని రకాల గ్రంథులకి సంబంధించిన చర్యలన్నింటినీ కూడా ఈ ఒక గ్రంథి నియంత్రిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని, అండ్ అదేవిధంగా ప్రధాన గ్రంథి అని, బ్యాండ్ మాస్టర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది పిట్యూటరీ గ్రంథికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. అండ్ నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది? యాక్చువల్గా ఇది జీర్ణ వ్యవస్థతో సంబంధాన్ని కలిగినటువంటి క్వశ్చన్. సో హెపారిన్ దేనిలో ఏర్పడుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో హెపారిన్ అనేది మానవుడి శరీరంలో ఉండే సహజ రక్తస్కందన నివారిణి, యాంటీ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. అంటే జనరల్గా చూడండి, మనకి గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టుద్ది, ఓకేనా? గాయాలైన తర్వాత 3 నుంచి 6 నిమిషాలలో గడ్డగడుతుంది. అలా రక్తం గడ్డగట్టడానికి కారణం విటమిన్ కే మన బాడీలో ఉంటే, అలా రక్తం గడ్డగట్టడానికి కారణమైన రక్త కణాలు ప్లేట్లెట్స్, అలా రక్తం గడ్డగట్టడానికి కారణమైన మూలకం కాల్షియం, ఇవన్నీ మన బాడీలో ఉన్నాయి కాబట్టి. సో గాయాలైన తర్వాత ఏంటంటే రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. మరి ఈ హెపారిన్ అనేది మన బాడీలో ఉండడం వల్ల మన బాడీలో ఉండేటువంటి బ్లడ్ గడ్డగట్టడం లేదు. అంటే రక్తం గాయాలైనప్పుడు మాత్రమే గడ్డగడుతుంది, బాడీలో ఉన్నప్పుడు గడ్డగట్టడం లేదు. మన బాడీలో బ్లడ్ కనుక గడ్డగడితే మనం చనిపోయే అవకాశం ఎక్కువ. సో అలా రక్తంలో ఉండే సహజ రక్త స్కందన నివారిణి ఎవరు అంటే హెపారిన్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి హెపారిన్ అనేది దేనిలో ఏర్పడుతుందంట? ఆప్షన్ ఏ లివర్ సెల్స్, ఆప్షన్ బి ప్లాస్మా సెల్స్, ఆప్షన్ సి బ్లడ్ సెల్స్, ఆప్షన్ డి స్పీల్ సెల్స్ అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా? సో లివర్ సెల్స్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లివర్ సెల్స్, సెకండ్ ఆప్షన్ ప్లాస్మా, అండ్ థర్డ్ వన్ బ్లడ్ సెల్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అ స్పీల్ సెల్స్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే బ్లడ్ సెల్స్ అని. ఎందుకనంటే ఇది రక్తానికి సంబంధించినటువంటి పదార్థం కాబట్టి అది రక్తంలోని రక్తానికి సంబంధించినటువంటి ఏరియాలో ఉత్పత్తి అవుతుంది అనుకుంటారు. బట్ బ్లడ్ సెల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక స్పీల్ సెల్స్, యాక్చువల్గా స్పీల్ కాదండి, అది స్ప్లీన్. స్ప్లీన్ అంటే ప్లీహం, ఓకే? సో ఇది స్పీల్ సెల్స్కి సంబంధించినటువంటి అంశం కూడా కాదు. ఇక ప్లాస్మా సెల్ కూడా రక్తంలో భాగం కాబట్టి అది కూడా కాదు. సో ఫైనల్గా కాన్సెప్ట్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లివర్ సెల్స్. సో చిన్న లాజిక్ ఉందండి ఇక్కడ. లివర్ సెల్స్, లివర్ని తెలుగులో మనం కాలేయం అని పిలుస్తున్నాం. మానవుడి శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. అలాంటి కాలేయం గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం హెపటాలజీ అని పిలుస్తున్నాం. ఏమని? హెపటాలజీ. ఇలాంటి కాలేయానికి కలిగే అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యాధి హెపటైటిస్. ఏంటండి హెపటైటిస్? ఇలాంటి కాలేయంలో ఉండేటువంటి కణాలని లేదా లివర్లో ఉండే కణాలని మనం హెపాటోసైట్స్ అని పిలుస్తున్నాం. హెపాటోసైట్స్
హెపాటోసైట్స్, హెపాటాలజీ, హెపాటైటిస్ అనే పదాలన్నీ కూడా కాలేయం లేదా లివర్కి సంబంధించినటువంటి పదాలు. అలాంటప్పుడు హెపారిన్ అనే పదం కూడా కాలేయానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లివర్ సెల్స్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి ఇక్కడ చూస్తే, ఓకే, సో ఇక్కడ మానవ శరీరంలోని ఏ గ్రంథిని ఆడమ్ యాపిల్గా పిలుస్తారు? మానవుడి శరీరంలోని ఏ గ్రంథిని ఆడమ్స్ యాపిల్గా పిలుస్తారు అని అంటే, ఆప్షన్ ఏ అడ్రినల్, దాని తెలుగు పేరు అధివృక్క గ్రంథి. ఆప్షన్ బి లివర్ కాలేయం, ఇది వినాల గ్రంథే కాదు. అండ్ ఆప్షన్ సి థైరాయిడ్ లేదా బాల గ్రంథి. అండ్ ఆప్షన్ డి థైమస్ గ్రంథి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి క్వశ్చన్లో ఇక్కడ చిన్న మిస్టేక్ పడిందండి, ఓకేనా. సో ఆప్షన్ ఏ అడ్రినల్ గ్రంథి, ఆప్షన్ బి లివర్, ఆప్షన్ సి థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ డి బాల గ్రంథి లేదా థైమస్ గ్రంథి అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మన శరీరంలో మాస్టర్ గ్లాండ్గా పిలువబడేటువంటి గ్రంథి థైరాయిడ్. దీన్నే మనం తెలుగులో అవట్టు గ్రంథి అని పిలుస్తున్నాం. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అంతఃస్రావిక వ్యవస్థలో ఉన్న గ్రంథులన్నింటిలోకెల్లా అతిపెద్ద గ్రంథి. ఇది మానవుడి గొంతుకి ఇరువైపులా యాపిల్ ఆకారంలో ఉంటుంది. ఓకే, సో మానవుడి గొంతుకి ఇరువైపులా యాపిల్ ఆకారంలో ఉంటుంది. ఆ పేరుతో మనం ఆడమ్స్ యాపిల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆడమ్స్ అనే సైంటిస్ట్ దీని మీద ఎక్కువ రీసెర్చ్ చేయడం వల్ల ఆడమ్స్ యాపిల్ అనే పేరుతో దీన్ని మనం పిలవడం జరుగుతుంది. ఏంటది? థైరాయిడ్ లేదా అవటు గ్రంథి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి చూస్తే, కోసేసిన తర్వాత 2 నుంచి 3 వారాల్లోనే తన పూర్వ శక్తిని తిరిగి దాదాపు 85% వరకు పెంచుకునే సామర్థ్యాన్ని కలిగినటువంటి అవయవం ఏది అని అడగడం జరుగుతుంది. ఓకేనా, సో కోసేసిన 2 నుండి 3 వారాలలోనే తన పూర్వ శక్తిని తిరిగి దాదాపుగా 85% వరకు పెంచుకునే సామర్థ్యం కలిగిన మానవ శరీర అవయవం ఈ క్రింది వాణిలో ఏది అని అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి మెదడు, ఆప్షన్ సి మూత్రపిండం, ఆప్షన్ డి శ్వాసకోశం. ఓకే, అంటే మన శరీరంలో ఏదైనా కొంత భాగాన్ని కోల్పోయినటువంటి అవయవం తిరిగి మళ్ళీ ఏర్పడుతుందంట, అలాంటి అవయవం ఏది అని సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇచ్చిన అంత పెద్ద లైన్కి సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, సింపుల్గా మానవుని శరీరంలో పునరుత్పత్తి శక్తి కలిగిన అవయవం ఏది అనంటే, దానికి కరెక్ట్ ఆప్షన్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలా, కాలేయం. ఓకేనా, లివర్. మానవుడి శరీరంలో పునరుత్పత్తి శక్తిని కలిగిన ఏకైక అవయవం కాలేయం. సో కాలేయానికి హెపటైటిస్ వ్యాధి వస్తుంది, పచ్చకామెర్లు లేదా జాండీస్ వైరస్ వల్ల వస్తుంది. అండ్ అధికంగా ఆల్కహాల్ తాగితే సిర్రోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇలాంటి వ్యాధుల వల్ల కాలేయం కొంత భాగాన్ని కోల్పోయినప్పటికీ ఆ వ్యాధులు తగ్గిన తర్వాత మళ్ళీ కోల్పోయిన భాగాన్ని ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో అలా శరీరంలో పాడైన తర్వాత 85% తిరిగి కొత్త భాగాన్ని ఏర్పరచుకునే సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం కాలేయం. మెదడు కాదు, మూత్రపిండాలు కాదు, శ్వాసకోశాలు అసలే కాదు. ఇంకా నెక్స్ట్ మనకు కనిపించే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మానవుడి శరీరంలో హార్మోన్స్ని విడుదల చేసేటువంటి వినాల గ్రంథులు ఏవి అని అడగడం జరిగింది. ఓకేనా, సో మానవుడి శరీరంలో హార్మోన్స్ని విడుదల చేసే వినాల గ్రంథులు ఎక్సోక్రేన్ గ్రంథులు, ఎండోక్రేన్ గ్రంథులు, ఎపిథీలియల్ గ్రంథులు, జీవక్రియా గ్రంథులు. సో ఆల్రెడీ మనకి స్టార్టింగ్లోనే అర్థమైపోయింది, మానవుడి యొక్క శరీరంలో అంతఃస్రావిక వ్యవస్థలో హార్మోన్లని విడుదల చేసేటువంటి వాటిని వినాల గ్రంథులని పిలుస్తున్నాం. అలాంటి వినాల గ్రంథులనే ఇంగ్లీష్లో ఏం పేరుతో పిలుస్తారండి దాన్ని ఇక్కడ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో. ఎక్సోక్రేన్
ఎండోక్రైన్ ఎపిథీలియల్ అండ్ జీవక్రియా గ్రంథులు. మనకు ఆల్రెడీ తెలుసు అంతఃస్రావిక వ్యవస్థని ఎండోక్రైనిక్ సిస్టమ్ అని పిలుస్తాం. కాబట్టి ఆ అంతఃస్రావిక వ్యవస్థలో ఉండేటువంటి గ్రంథులని ఎండోక్రైన్ గ్రంథులని పిలుస్తాం, ఎండోక్రైన్ గ్రంథులని పిలుస్తాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఏ హార్మోన్ను స్రవించకపోతే డయాబెటస్ మిల్లిటస్ అనే వ్యాధికి కారణమవుతుంది? అంటే మన బాడీలో ఏ హార్మోన్ ఉత్పత్తి కాకపోతే అది ఈ డయాబెటస్ మిల్లిటస్ లేదా షుగర్ లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహ వ్యాధి వస్తుందని అర్థం. సో వచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి గ్లూకాగాన్, ఆప్షన్ సి పిచ్యుటరీస్, ఆప్షన్ డి ఇన్సులిన్. అంటే ఈ క్రింది వాటిలో ఏ హార్మోన్ లోపం వల్ల డయాబెటస్ మిల్లిటస్ అనే వ్యాధి వస్తుందని అర్థం. సో ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఇది థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది, ఇది మన శరీర పెరుగుదల అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి అది కాదు. ఇక గ్లూకాగాన్ కూడా పిట్యుటరీ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది, థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తున్నది, ఇది రక్తంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని నియంత్రిస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. పిట్యుటరీస్ అనే హార్మోన్ ఉండదు. ఇక మిగిలిన ఆప్షను ఆప్షన్ డి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్సులిన్. మానవుడిలో ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల, మానవుడిలో ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధే డయాబెటస్ మిల్లిటస్ లేదా షుగర్. ఇలాంటి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి క్లోమం. ఆ క్లోమానికి ఉన్న ఇంగ్లీష్ పేరు ప్యాంక్రియస్. ఇలాంటి క్లోమం గురించి అధ్యయనం ప్యాంక్రియాలజీ. క్లోమం మానవుడి శరీరంలో ఒక మిశ్రమ గ్రంథి. ఇలాంటి ఇన్సులిన్ని మొదటిసారిగా కనుక్కున్నది బాంటింగ్ మరియు బెస్ట్ అనే శాస్త్రవేత్తలు, బాంటింగ్ మరియు బెస్ట్. అండ్ అదేవిధంగా క్లోమం మానవుడి శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి, శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం, రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమంగా గుర్తుపెట్టుకోండి. సో డయాబెటస్ మిల్లిటస్ షుగర్ వ్యాధికి కారణమైనటువంటి హార్మోన్ ఇన్సులిన్. నెక్స్ట్ మనకు కనబడే మరొక హార్మోన్, మరొక క్వశ్చన్ ఏంటంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది, ఇందాక జరిగిన క్వశ్చనే మళ్ళీ క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి ఏది అని అడుగుతున్నాడు. చిన్న పేవులు కాదు, కాలేయం కాదు, పొట్ట కాదు, ప్యాంక్రియస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద క్లోమం. నెక్స్ట్ మనకు కనబడే మరో క్వశ్చన్, సో ఈ క్రింది వాటిలో దేని లోపం వల్ల గ్రంథి వాపు అనే జబ్బు కలుగుతుంది? ఈ క్రింది వాటిలో దేని లోపం వల్ల గ్రంథి వాపు అనేటువంటి వ్యాధి కలుగుతుందని ఇక్కడ మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ గ్రంథి వాపునే మనం గాయిచర్ అనే పేరుతో పిలుస్తాం. గ్రంథి వాపునే గాయిచర్ అనే పేరుతో పిలుస్తున్నాం. దీన్నే ఇంకా జడ వామనుడు అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. సో అలాంటి వ్యాధి రావడానికి ఏ మూలకం లోపం అని అడుగుతున్నాడు. ఇక్కడ మూలకాలు వేయడం జరిగింది. ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి విటమిన్స్, ఆప్షన్ డి విటమిన్ బి అని ఇవ్వడం జరిగింది. సో కార్బోహైడ్రేట్ల లోపం వల్ల మనకి చిన్న పిల్లల్లో కొద్దిగా మరాస్మస్ అనే వ్యాధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కాదు. ఇక విటమిన్ల లోపం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్కి దానికి సంబంధం లేదు. విటమిన్ B3 లోపం వల్ల పెలాగ్ర అనే వ్యాధి వస్తుంది కానీ ఇది కాదు. ఇక మిగిలినటువంటి ఆప్షన్స్లో అయోడిన్, సో అయోడిన్ లోపం వల్ల మానవుడికి కలిగేటువంటి వ్యాధే గ్రంథి వాపు లేదా జడ వామనుడు లేదా గాయిచర్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక అయోడిన్ ఎక్కువగా మనకి ఉప్పు నుంచి లభిస్తుంది. మనం తినేటువంటి ఉప్పును అయోడైజ్డ్ సాల్ట్ అని పిలుస్తాం. అలా ఉప్పు నుంచి ఎక్కువగా లభిస్తుంది. సముద్రపు చేపలు, సముద్రపు ఆహార పదార్థాల నుంచి కూడా మనకి అయోడిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ మనకు అనిపించే మరొక క్వశ్చన్ ఏంటంటే ఇన్సులిన్ని స్రవించకపోవడం వల్ల కలిగే వ్యాధి ఏది? ఆల్రెడీ మనకు తెలుసు అది. సో ఇన్సులిన్ స్రవించకపోవడం వల్ల మనలో కలిగేటువంటి వ్యాధి మధుమేహం లేదా డయాబెటస్ మిల్లిటస్ లేదా చక్కెర వ్యాధిగా గుర్తుపెట్టుకోండి. మలేరియా ఇది పారాసైట్ వల్ల వస్తుంది. అల్సర్ కొన్ని రకాల సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. క్షయ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది టీబీ అని పిలుస్తున్నాం. అది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇక నెక్స్ట్, మానవుని శరీరంలో పిట్యుటరీ గ్రంథి ఎక్కడ ఉంటుంది? సో ఈ పిట్యుటరీ గ్రంథినే మనం పీయూష గ్రంథి అని పిలుస్తున్నాం. సో దీన్నే మనం మాస్టర్ గ్లాండ్ అని, కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని, లేదా ప్రధాన గ్రంథి అని పిలుస్తున్నాం. ఎందుకనంటే అన్ని రకాల గ్రంథుల చర్యలని ఇది నియంత్రిస్తుంది కాబట్టి. సో ఇది ఏ ప్రాంతంలో ఉంటుంది మన శరీరంలో? ఛాతీ, చెస్ట్, ఉదరం, స్టమక్ లేదా పొట్ట, గొంతు అండ్ మెదడు.
సో ఈ నాలుగు భాగాల్లో మానవ నాలుగు ఆప్షన్స్లో మరి మానవుడి శరీరంలో పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి ఉండేటువంటి ప్రాంతం మెదడు. మానవుడి యొక్క మెదడులోని హైపోథలామస్ అనేటువంటి కాడకి అతికి బఠానీ గింజ ఆకారంలో ఉండేటువంటి గ్రంథే పీయూష గ్రంథి. ఓకే, సో ఇది బ్రెయిన్ అయితే ఈ బ్రెయిన్కి కాడలాంటి నిర్మాణం హైపోథలామస్. అలాంటి హైపోథలామస్కి అతికి ఉండి బఠానీ గింజ ఆకారంలో ఉండే గ్రంథే పీయూష గ్రంథి. సో ఫైనల్గా పీయూష గ్రంథి ఉండేటువంటి ప్రాంతం మెదడు. మెదడులోని హైపోథలామస్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరో క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది వినాల గ్రంథి? ఓకే, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఎండోక్రైన్ గ్లాండ్ అని అడుగుతూ ఉన్నాడు. సో దీనిలో ఒకటి జఠర గ్రంథి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మూత్రపిండం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి అది వృక్క గ్రంథి. ఓకే, సో క్రింది వాటిలో ఏది వినాల గ్రంథి? విచ్ ఆఫ్ దీస్ వన్ ఈస్ ద ఎండోక్రైనిక్ గ్లాండ్ అడుగుతూ ఉన్నాడు. జఠర గ్రంథి ఇది బహిస్రావిక గ్రంథి కాబట్టి ఇది కాదు. మూత్రపిండం అసలు గ్రంథే కాదు. కాలేయం గ్రంథే కానీ వినాల గ్రంథి కాదు. అంటే అది నాల గ్రంథి, అంటే అది బహిస్రావిక గ్రంథి, అది జీర్ణ వ్యవస్థ సంబంధాన్ని కలిగి ఉంది. ఇక మిగిలింది అధివృక్క గ్రంథి, దీన్నే మనం అడ్రినల్ గ్రంథి అని పిలుస్తున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇది కరెక్ట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి, ఆప్షన్ డి.